లంచ్ లోకి ఏముండ? ములక్కాయలు కర్రీ చేశా. నీ కాడ ఏముండదు కానీ వారానికి. నేను బాగుంటానా, రష్మి బాగుంటుందా? నువ్వే బాగుంటావే. నేను బాగుంటానా, చాందిని చౌదరి బాగుంటుందా? నువ్వే బాగుంటావమ్మా. ఏంటి గాజులు వేసుకున్నారండి? ఈ రోజు మా ఇంట్లో వ్రతం చేస్తున్నారండి. వ్రతం చేసుకుంటే ఆడవాళ్ళు వేసుకుంటారు కానీ మొగోళ్ళు వేసుకుంటారా? ఆ వ్రతం ఏంటి? చేతకాని మొగుడు సైడ్ ఇచ్చి పెళ్ళమని. నువ్వు నాకంటే ముందు ఇద్దరిని ప్రేమించావు కదా, వాళ్ళు నిన్ను ఎందుకు వదిలేశారు? ముగ్గురు కలిసి ఉందాం అన్నాను, తప్ప అన్నారు వెళ్ళిపోయారు. నన్ను ఏం చేయమంటావే? ఒక 1000 రూపాయలు అప్పు ఇవ్వండి. నా దగ్గర ఉన్నాయి, 1000రా, నేను ఇవ్వలేను. ప్లీజ్ మీ తన్నే పెడతా, 1000 రూపాయలు ఇవ్వండి. అయ్యారు నేను అమ్మగారి దగ్గర అడుక్కున్నా. నేను అమ్మగారికి ఇవ్వడానికి అడుగుతున్నా. లెక్కలేందో ఇది, బా ఒంటరి కూర్చున్నట్టున్నాడు. నాకేందో ఏం అర్థమై సావట్లేదు. ఊర్లో వాళ్ళందరూ పెద్దరాయుడికి చెప్పండి రోడ్లు ఏమని చెప్పి అడుగుతున్నారండి. రేపు ఉదయం ఊర్లో మొగుడు పిల్లలు కొట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ పిల్లలు ఏమవుతారు? రోడ్డు మీద పడతారు. వాళ్ళు రోడ్డు మీద పడతారు కాబట్టి ఈ పెద్దరాయుడు రోడ్లు వేయించలేదు. వైన్ షాప్ ఎందుకు కట్టించారు? హాస్పిటల్లో మందులు అందరికి పనిచేస్తాయా? కొందరికి పనిచేస్తే కొందరికి పనిచేయవు. అదే వైన్ షాప్ లో మందు అందరికి పనిచేస్తాయి. ఇన్ని కోట్లు పెట్టుకొని ఇంత సింప్లిసిటీగా ఎలా బతుకుతున్నావు? హైదరాబాద్ సిటీలో, ముంబై సిటీలో అయితే రెంట్లు ఎక్కువ ఉంటాయి, సింపుల్ సిటీలో అయితే రెంట్ల బాధ ఉండదు. 5000 పోయినా పర్లేదు కానీ ఈ పంచర్ మాత్రం నేను ఆపండి. తమ్ముడు ఇలాంటి మరదల్లు మల్టీప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, మరి సులభ కాంప్లెక్స్, సులభ కాంప్లెక్స్. నిన్న ఆ పక్కింటి సీనుగాడు వచ్చి మా ఆవిడతో పాటు కొంచెం తోడుగా వాకింగ్ కి వెళ్తారా అని అడిగాడంట. నువ్వేమన్నా? అద్దు సీను, అద్దు సీను, కాళ్ళు నొప్పులు వస్తాయి అన్నా. అలాగే అను, నువ్వు మొహమాటానికి పోయి ఆమెతో పాటు జాగింగ్ వెళ్ళా అనుకో, నైట్ వచ్చే కాళ్ళు నొప్పులు పుట్టి ఏం చేసావురా నా కుదురుని? సాగొచ్చానని చెప్పి అలగొచ్చింది. పంపుతా పంపవా? నేను బిలిత్తే వచ్చింది, ఈడు బిలిత్తింది వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తానవమ్మా? దారిలో వచ్చేటప్పుడు సీమంతా ఒట్టేనే చూసుకుని వస్తున్నాను సారు. నాన్న తద్దిన ఉండదు, తీసుకొని రాకపోయినా 4 పిండాలు. ఇది ట్రైనింగ్ సెంటర్. ఆ పూలేంది, నగలేంది, బెల్ట్ పెట్టుకోవాలి కదా, అదేంది వడ్డాలని పెట్టుకున్నావు? బంగారం వడ్లను సార్, ఇంట్లో పెడితే దొంగలు పడతారని రేటు కూడా పెరిగిపోయింది బాగానే. ఈ తాడు పట్టుకొని పైకి వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా? అప్పులల్లా, అప్పులల్లా. నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు, నన్ను అర్థం చేసుకో. అంత అలా అడుగుతుందే, పెళ్లి చేసుకోవచ్చు కదా. నో 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 యా, ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ వెంట పడుతుంటారు. ఈ శకలే వద్దంటే అమ్మా, ఈయన చూస్తే నేను ఏడిపించేవాడు కదా, ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడవుతుంది, ఏడు ఏడే తేడు, ఏడు ఏడే తేడు. ఆయన చేసుకుని నువ్వు చచ్చిపోతావమ్మా, ఇందాక చేసి ఉందో లేపించావు ఇదంతా. కలరు కలరు. ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా? పదో పరగతం చేసుకో. పదో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు, కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.